27వ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో సమావేశమయ్యేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, గృహ సారథులు అందరూ కూడా ఈ సభలో 34 నియోజకవర్గాల నుంచి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నామో, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కులాలకి, పార్టీలకి, మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకున్నామంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొంది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా పార్టీపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొంది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని, కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దశ దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దానికే ఈ బహిరంగ సభ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉన్న 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 4 నుంచి 5 ప్రాంతాల్లో ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అందులో మొట్టమొదటిసారి ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక శాతం బీసీలు ఉండే ప్రాంతం, గిరిజనులు ఉండే ప్రాంతం, ఈ ప్రాంతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామో అవన్నీ కూడా ప్రజలకు మరొక్కసారి తెలియజేసే విధంగా ఈ సభ నిర్వర్తించి ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఒక దశ దిశ నిర్దేశం చేసి మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ టైంలోనే వచ్చి మన మీద కుట్రలు, నిందారోపణలు చేసే, దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు. కాబట్టి ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా రేపు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తున్న కుట్రలకి తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా ఈ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించడానికి, అందుకే దీని ప్రోగ్రాం పేరు కూడా సిద్ధంగా ఉన్నారా, సిద్ధమా అని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను ప్రశ్నించేదానికి ఈ కార్యక్రమం బహిరంగ సభని
వాళ్ళని మోటివేట్ చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి సుమారుగా ఈ మూడు జిల్లాల నుంచి, పాత మూడు జిల్లాలు, కొత్త జిల్లాలు అయితే 6 జిల్లాల నుంచి, 34 నియోజకవర్గాల నుంచి సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మా పార్టీ తరఫున మా నాయకులు, కార్యకర్తలు గత వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం అయినా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయినా క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.